నేను అడుగుతున్నాను ఏమి ఆయన ఏమి చేశారు ఆయన ఏ తప్పు చేశారు ఆయన్ని తీసుకెళ్లి ఆ జైల్లో నిర్బంధించారు మీకు కూడా తెలుసు ఆయన ఏమి తీసుకోలేదు మా కుటుంబంకి ప్రజల డబ్బు అవసరం లేదు అవసరమే లేదు ఇప్పుడు నేను కంపెనీ నడుపుతున్నాను దాంట్లో నేను 2% అమ్ముకున్నా కూడా నాకు 400 కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే ఎండిపోతుంది ఒకల జీవితం నాశనం చేస్తుంది తర్వాత మీ అందరికి నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు ఆయన చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేను మానవుడే దేవుడు మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు ఆ నీడలో నేను పుట్టి పెరిగినదాన్ని నేనట్లా మర్చిపోతానండి మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను మా కుటుంబం మేము నలుగురం కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం నేను బ్రహ్మణి ఏ నాడు మా మొగల్ని హింసించలేదు మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు మాకుండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా అట్లానే మేము ఆయన నడిసే దాంట్లో ఎన్టీఆర్ నడిసే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన పేరు మీద స్థాపించారు దానికి మేనేజింగ్ ట్రస్టీ నేనేనండి ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియాలి మాకు సొమ్ము కోసం కాదు మేము ఇక్కడికి వచ్చేది మీకోసం ప్రజల కోసం మా కుటుంబం ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలను చేస్తున్నాం చాలా గంభీరంగా 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి లోకేష్ చెప్పడం చూస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు స్కాముల్లో ఇరుకుపోయి ఢిల్లీకి పారిపోయిన లోకేష్ ఏపీకి రిటర్న్ అవడానికే భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటున్నారు అండ్ ఇక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానన్నాడు లోకేష్ గారు ఈరోజు కాళ్ళ నుంచి కళ్ళ వరకు భయంతో ఎలా వణికిపోతూ ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు చూస్తే మీ పేరు మీ పేరు మీ పేరు ఎర్ర బుక్కులో రాసుకుంటున్నాను అని అందరినీ బెదిరిస్తున్న లోకేష్ గారు ఈరోజు సిఐడి ఎఫ్ఐఆర్లలో అలాగే కోర్టు మెమోల్లో కూడా ఆయన పేర్లు రాయబట్టడం అనేది గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లోకేష్ తీరు ఇలా ఉంది అంటే ఇక వారి తల్లి భువనేశ్వరి తీరు మరో తీరుగా ఉంది ఆమె మొన్న మాట్లాడిన తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి అలాగే అధికారులు ఆలోచించి వారి మీద చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఎందుకంటే మాకు ప్రజల డబ్బు దోచుకోవాల్సిన అవసరం లేదు మా హెరిటేజ్ షేర్లలో 2% అమ్మితేనే 400 కోట్లు వస్తుందని భువనేశ్వర్ గారు చెప్పి తన భర్త చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద అవినీతిపరుడో చెప్పకనే చెప్పింది అనేది అందరూ గమనించాల్సిన విషయం ఎందుకంటే 2% షేర్లు అమ్మితేనే 400 కోట్లు అయితే మొత్తం షేర్లు అమ్మితే
దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఆస్తి ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారు తన అఫిడవిట్లో 20,000 కోట్ల రూపాయల్ని చూపించాడా లేదా అనేది ఇప్పుడు మనం వెరిఫై చేయాలి, దాని మీద యాక్షన్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నాను. అలాగే భువనేశ్వర్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. 2 ఎకరాలకి ఖర్జూరప్ప నాయుడుకి 2 ఎకరాలు ఉంది, 2 సెంట్ల భూమి ఉంది. అందులో చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు. మరి ఇద్దరికి చెరొక ఎకరా చెరొక సెంట్ భూమి ఇస్తే ఈరోజు 20,000 కోట్లు ఏ విధంగా వచ్చాయో ఆయన చెప్పాలి. అది దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు దోచేసి దాచుకున్న డబ్బులు హైదరాబాద్లో మీరు చూస్తే వారి ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఉంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో భువనేశ్వరమ్మ చెప్పాలి. పాలు పితుక్కొని కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటే ఇన్ని లక్షల కోట్లు వచ్చాయా భువనేశ్వరి గారని మేము సూటిగా అడుగుతున్నాం. అలాగే మీరు చూస్తే 118 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కొట్టేశారని ఐటీ నోటీసులు ఇచ్చింది. మరి దీనికి భువనేశ్వరి గారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే దోచేయాల్సిందంతా దోచేసి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే క్రమంలో ఏ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ముందుకు వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా యువతకు సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్గా వాళ్ళు తమకు అనుగుణంగా దోచేసుకొని ఈరోజు విద్యార్థులకి ఏ విధంగా పంగనామాలు పెట్టారనేది యువత తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే భువనేశ్వరి గారు కానీ బ్రహ్మణి గారు కానీ మీరు దోచేసుకున్న డబ్బులు చక్కగా భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈరోజు మైకుల ముందుకు వచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఎన్టీఆర్ కూతురని ఎన్టీఆర్ మనవరాలన్న గౌరవం కూడా పోతుంది, ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి 420 ఎలాంటి దోపిడీదారుడు ఎలాంటి వెన్నుపోటుదారుడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ఇన్ని రోజులు బయటికి రాలేదు కాబట్టి భువనేశ్వరి బ్రహ్మణి ఏదో చదువుకున్న వాళ్ళు కాబట్టి తప్పు చంద్రబాబు నాయుడు చేసిన విధి లేక అడ్జస్ట్ అయ్యి ఇంట్లో ఉన్నారనుకున్నారు. కానీ ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే మీరంతా కూడా టీం వర్క్గా గూడుపుటాని చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ దోచేసి తీసుకొచ్చిన దాన్ని లెక్కబెట్టి దాచేసుకున్నది భువనేశ్వరి బ్రాహ్మణియే కాబట్టి ఈరోజు ఆ తప్పుల్లో భాగస్వామి ఉంది కాబట్టి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు కనుక పెడితే మీ అందరికీ కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.